దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృపావాక్యం వింటున్న పిల్లలందరకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వాక్యం వింటున్న పిల్లలందరూ దీన మనస్సుతో దేవుని స్తుతించి గణపరచాలి. మనందరము నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబోతున్నాం. ప్రభు అయిన యేసు మన కొరకు వచ్చి 2022 సంవత్సరములు వెళ్ళిపోతాకి సిద్ధముగా ఉన్నాయి. మరి మనము కూడా సంవత్సరానికి ఒక రీతిగా ఎంతగా మారుతున్నామో, ఎలా మారుతున్నామో, ఎలా తగ్గించుకుంటున్నామో, ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ఎలాగున్నామో అలాగే ఉంటే దేవునికి మహిమ లేదు. మనము మన హృదయాలు దేవునికి దగ్గరగా ఉండాలని ప్రియమైన పిల్లలకు మనం చేస్తూ ఉన్నాను. దేవుని దగ్గరకు సమీపముగా సమయం కొలదుగా సమయోచితంగా కాలము దినములు గడియలు ప్రభు స్వాధీనంలో ఉన్నాయి. మన స్వాధీనంలో లేవు. మనం ఎల్లవేళలా క్షేమంగా ఉంటామని చెప్పలేము. మరి ఎల్లవేళలా మరి దుఃఖములో ఉంటామని కాదు. కానీ ఏ సమయం ఎలా వాడబడుతుందామో, ఎలా ఉంటున్నామో ప్రభువుకే తెలుసు. ప్రభు చిత్తము నెరవేర్చటానికి మనము సంసిద్ధంగా ఉన్నామా అని పరిశీలన చేసుకోవాలి అని మనం చేస్తూ ఉన్నా. నూతన సంవత్సరంలో మరి ఎలాగా ప్రభు దగ్గర ఒప్పుకొని దిద్దుకోవాలో, నూతన సంవత్సరానికి ముందు దిద్దుబాటు చేసుకునే మనసు ఎంతవనా అవసరమని నేను మీతో పంచుకుంటున్నాను. మరి మనకన్నా గొప్పవారు ధనవంతులు బలవంతులు ఎంతమందో చనిపోయారు. మన వారితో కూడా చనిపోయి ఉంటే ఈరోజున మనం భూలోకంలో మరి దేవుని ఘనపరచడానికి ఉండటానికి అవకాశం లేదు. అయితే ఈ అవకాశం ఇచ్చింది దేవుడే గనుక దేవుని ఘనపరుచుదాం, దేవుని మహిమపరుచుదాం, దేవుని చిత్తము కొరకు వెతుకుదాం. దేవుని క్రియలు మరి మనం నానాటికి వర్ధిల్లి ప్రభుతో మమేకమై జీవించాలని మనం చేస్తూ ఉన్నాం. దేవుని చిత్తము నెరవేర్చే కృప దయచేయటానికి దేవుడు మాత్రమే, ఆయన ఒక్కడ మాత్రమే గొప్పవాడు. దేవుని కృప దయచేయటానికి మరి ఎవరి వల్ల కాదు, ఎవరి చేతిలో లేదు. దేవుని కృప దేవుని దగ్గర మాత్రమే ఉంది. దేవుడు అనుగ్రహించిన కొలదిగా మనం దేవుని కృప పొందుకొని దేవుని చిత్తం నెరవేర్చడానికి సంసిద్ధంగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. నూతన సంవత్సరంలో నూతన క్రియలు, నూతన మనస్సు, నూతన ఆలోచనలు, నూతన తలంపులు కావాలని ఎంతమంది పిల్లలు ప్రార్థన చేస్తున్నారో అట్టి వారందరికీ నూతనమైన మనస్సు దేవుడు కలిగించునుగాక, పుట్టించునుగాక. ఆయన మహిమ అర్థమై మనము మరి జాగ్రత్తగా వెతికి ప్రభువును కనుగొనాలని, కనుగొనటానికి దేవుని దయ కావాలని ఆసక్తి కలిగి ఎదురు చూసే పిల్లలుగా ఉండాలని మనం చేస్తూ ఉన్నా. వాక్యంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథం 51 అధ్యాయంలో దావీదు మహారాజు చాలా ప్రార్థన చేశాడు. మరి ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైందని నేను గుర్తిస్తున్నాను. ప్రార్థనలో మరి ఎన్నో లాభాలు ఉన్నాయి. ధైర్యం లేని వారికి ధైర్యం ఇస్తుంది, మరి బలము లేని వారికి బలమునిస్తుంది. మరి ప్రార్థనలో మరి ఎంతో స్వాధీనమందు ఆయన మనల్ని స్వాధీనము చేసి శాంతినిస్తాడు, సమాధానమిస్తాడు, నెమ్మదినిస్తాడు. ఆయన కృప దొరుకుతుందని నేను నమ్ముతున్నా. మీ అందరూ కూడా నమ్మి విశ్వసించి ప్రభువులో ముందుకు సాగాలని మనం చేస్తూ ఉన్నా. దావీదు చాలా కష్టాల్లో, బాధల్లో, శ్రమలలో మరి ఆయన ప్రార్థన చేశాడు. చాలా అనుభూతిగా చేశాడు. దేవుని దగ్గర మరి తరించి తరించి అడిగాడు. అలాగే మనం కూడా ప్రార్థన చేయవలసిన బాధ్యత. ఎంతవరకు ప్రార్థిస్తున్నాం, ఎలా ప్రార్థిస్తున్నాం? పెదవులతో గణపరుస్తున్నామా, ఆత్మతో గణపరుస్తున్నామా అని మనం పరిశీలన చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. 51వ కీర్తన ద్వారా మనం నేర్చుకుందాం. 4వ వచనము నుండి
కొన్ని వచనాలు ఈ అధ్యాయము ధ్యానం చేసుకుందాం. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. దావీదు మొదటగా మరి ఎలా ఒప్పుకుంటున్నాడంటే మహారాజు గారు ఆయన ఉన్నతమైన వాడు చాలా ధనవంతుడు బలవంతుడు గొప్ప మరి ఎందుకంటే మరి యుద్ధాలు చేయగలిగిన పరాక్రమశాలి మరి జయవీరుడు అంత గొప్పవాడే ప్రభు పాదాల దగ్గర నేను మిన్నల్లినయ్యా అనను ఒప్పుకుంటున్నాడు. మనం ఎంత తగ్గించుకోవాలో మనం కూడా లోకములో ఉన్నాం పాపములో ఉన్నాం మరి లోక క్రియలలో అనుసరిస్తూ జీవిస్తున్నాం. ఎక్కడెక్కడ పాపం అంటుతుందో ఎక్కడెక్కడ మలినం అంటుతుందో ఈ సంవత్సరం ఆది నుండి సంవత్సరాంతం వరకు ఎలా మలినం కడుక్కోవాలో మనం నేర్చుకుందాం. ప్రాచీన స్వభావాలు మనలో ఉన్నాయి ప్రాచీన స్వభావాలు మనలో ఉన్నాయి. ప్రాచీన అంటే పాత జీవితంలో ఉన్న పాపపు ఆలోచనలు పాపపు తలంపులు పాపపు క్రియలు పాపమును గుర్చిన ఆలోచన పాపమును గుర్చిన మాటలు మరి అన్ని ఎక్కడెక్కడ జారిపోతున్నాం పడిపోతున్నాం తప్పిపోతున్నాం తొలగిపోతున్నాం మనం పరీక్షించుకుందామని జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు దావీదు మహా రాజు గారిని గురించి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆయన మహిమ కలిగిన ప్రార్థన చేశాడు పాపమే ఒప్పుకున్నాడు పరిశుద్ధుడిగా జీవించటానికి ప్రయత్నం చేశాడు అంతేకాక తన జీవితాన్ని ప్రభువుకి అంకితం చేశాడు. మరి అంత గొప్ప దేవుడు మరి ఎంత ఘనకార్యము గొప్ప కార్యములు చేశాడు దావీదులో. మరి పాపములో పడిపోయాడని పాపాన్నే చూడబాకండి. ఎవ్వరు కూడా పాపాన్నే చూపించొద్దు. ఆయనలో మంచిని కూడా చూద్దాం మంచి ఆలోచనలు కూడా విందాం మంచి క్రియలు కూడా చూద్దాం. ఆయనలో ఏమేమి ఉన్నాయో ఈరోజు మనం పరిశీలనగా చేసుకుందాం. ఆయన అంటున్నాడు కదా, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేశాను అని ఒప్పుకుంటూ ఈ వాక్య ధ్యానములో ఆ పరిశుద్ధాత్మ తండ్రి దగ్గర ఆయన చేరుకున్నాడు. పాదముల దగ్గర కూర్చున్నాడు. మరి తర్వాత ఒప్పుకుంటున్నాడు. వరుసగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తన జీవితాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటూ, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను ప్రభువా అంటున్నాడు. మనుషుల దృష్టికి కాదండి, మనుషులైతే మనలాగే ఉంటారు. మరి మనలాగే మనల్ని మరి ఎత్తుపట్టి చూపాలనుకుంటారు. కానీ ఆయన దేవుని దృష్టి ఎదుట చెడుతనము చేశానని ఒప్పుకుంటున్నాడు. అయితే అంతటి పాపము చేసినప్పుడు ఎంత దీనుడిగా తగ్గించుకున్నాడో, మరి ఎంత ప్రేమిస్తే దావీదుని దేవుడు నా ఇష్టానుసారుడు అని చెప్పి ఉంది ఒక చోట, మరొక చోట నా హృదయానుసారుడు దావీదని రాసి ఉంది. దేవుడే ఈ మాటలు రాపిచ్చాడంటే దావీదుని పోల్చుకొని మరి మనం నడుచుకోవటం, దావీదుని పోల్చుకొని మన పాపములు ఒప్పుకోవటము దేవుడికి ఎంతో ఇష్టం, ఎంతో సంతోషం. అలా ఒప్పుకున్న ప్రతి ఒక్కరూ దావీదు వలె దేవునికి ఇష్టానుసారులు అవ్వాలని, దావీదు వలె దేవుని హృదయానుసారులుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మనందరినీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకేనే ఆయన అంటున్నాడు కదా, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడుదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. దేవునికి స్తోత్రం. నిజంగా మనందరం మరి భర్త భార్యల కలయిక ద్వారా జన్మించాం. పరిశుద్ధులమా? కాదు. మరి ఆయన ఒక్కడే ఒప్పుకుంటున్నాడు. కారణం, ఆయన ఒక్కడే హృదయాన్ని విప్పి బట్ట బయలు చేసి
దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. మనకు ఒప్పుకునే మనసు లేదు, లేక పోగా మళ్ళా నేను మంచి దానను, నేను మంచివాడను, నా బలగం అంతా మంచిది, నా బంధువులందరూ నా వారందరూ మంచివారు, నేను మంచిదానను మంచివాడను, నేను నా బలము నా అందము నా సౌందర్యము ఎంతో బలమైంది విలువైంది అని చెప్పుకుంటూ జీవిస్తున్న మనము మోసకరులము. హృదయములో యథార్థం లేదు. దావీదు యథార్థము కలిగిన వాడు, దావీదు యథార్థ హృదయుడు అని బైబిల్లో రాసి ఉంది. ఇంత గొప్ప దేవుడు దావీదుని గురించి ప్రత్యేకంగా ఎత్తిపట్టి రాసి ఉంచాడు. అందుకనే ఆయన పాపములోనే పుట్టి ఉన్నవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదువు, నేను పవిత్రుడగునట్లు ఇసోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. దేవునికి స్తోత్రం. హిమము అంటే తెలుపు, కాబట్టి హిమము కంటే తెలుపుగా నన్ను కడుగయ్యా అంటున్నాడు. చాలాసార్లు దారిని పోతూ ఉంటాం, ఎన్నో ఆలోచనలు, ఏదో ఒక వ్యక్తిని చూసినప్పుడు మరొక ఆలోచన, ఏదో ఒక కొందరు మనుషుల్ని చూసినప్పుడు మరికొన్ని ఆలోచనలు మనలోకి వస్తున్నాయి. రాక తప్పట్లా వాటిని జయించాలి, వాటిని జయించాలి, జయించాలి. కాబట్టి జయించటానికి దావీదు సమస్తమును ప్రభువుకు తేటగా చెప్తున్నాడు. ప్రభువా, నేను పాపములో పుట్టిన వాడును అయ్యా, పాపములో పుట్టాను, పాపములో పెరిగాను అని ఒప్పుకుంటూ హిమము కంటే నా దోషములు నా పాపములు తెల్లగా కడుగయ్యా అని ఒప్పుకుంటున్నాడు. కడుక్కుంటున్నాడు, కడుక్కుంటున్నాడు. కడుగుట అంటే ఆయన రక్తములో కడుగుట. బట్టలు సబ్బు పెట్టి సోపు పెట్టి బ్రష్ పెట్టి కొట్టి ఉతికితే ఎంత తెల్లగా వస్తాయో వాటికన్నా కూడా కదా జక్కరి గ్రంథములు రాశాడు. ఏ శాకలి కూడా అలాగ తెల్లగా చేయలేడట. ఆయన ఇచ్చే పరిశుద్ధ వస్త్రము మహిమ వస్త్రము ప్రభువారు ధరించుకుంటే ఆ వస్త్రము మిలమిలలాడుతూ మహిమతో నింపబడి వెలుగుతో నింపబడి అలాంటి వస్త్రములు ధరించుకునే యోగ్యత మన ప్రభు అయిన దేవుడు మాత్రమే అధికారిగా ఉన్నాడు. దీనంతటికి కారణము మనము పాపములో పడిపోవటం వలన వాటిని ధరించుకోలేని స్థితి, వాటిని మరి సంపాదించుకోలేని స్థితి, వాటిని మనం అర్హత లేని వారుగా పొందలేని వారుగా ఉన్నాం. కేవలం దేని వలన? ఆ వస్త్రాలు దేవుడు అందరికీ ధారాళంగా ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఆ మహిమ వస్త్రాలని, హిమము కన్నా తెల్లగా ఉన్న వస్త్రాలని దేవుడు మనకిస్తాడు. అయితే ఇస్తే పొందటానికి అర్హత మనకుందా? పొందటానికి యోగ్యత మనకుందా? ఈ సంవత్సరమైనా పొందుకుందామా? పాత సంవత్సరంలో పొందుకోలేకపోయాం, పాత సంవత్సరంలో మన జీవితాన్ని కట్టుకోలేకపోయాం, పాత సంవత్సరంలో మన బిడ్డలు మన భార్య భర్తలు ఒకచోట కూడి ఉండలేదు, ఏరైపోయి జీవించామేమో, కష్టాల్లో ఉన్నావేమో, ఒకవేళ ఇరుకులో ఉన్నావేమో, ఇబ్బందులలో ఉన్నావేమో, చాలా కరువులు బాధలు కష్టములు ఉన్నావేమో. మరి ఈ పాత సంవత్సరం గడిచిపోతా ఉంది కదా, నీవు నేను బ్రతికున్నాం, మరి నూతన సంవత్సరము నూతన వాగ్దానములు పొందాలని మనవి చేస్తున్నాం. నూతన సంవత్సరం మరి
ఎలా ఒప్పుకున్నామంటే దావీదు వలే ఒప్పుకోవాలని ఆలోచన కలుగుతుంది. ఎందుకంటే దావీదు వలే ఒప్పుకుంటే దావీదు దేవునికి ఇష్టానుసారుడయ్యాడు, ఒప్పుకున్నాక మాత్రమే అయ్యాడు, దిద్దుకున్నాక మాత్రమే హృదయానుసారుడయ్యాడు, అంతకుముందు అవలేదు కదా. కాబట్టి మరి ఇక్కడ ఆయన అంటున్నాడు కదా, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుమో, దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యములో కానీ, ఆయన కుటుంబములో కానీ, ఆయన పిల్లల్లో కానీ, ఆయన మనం సంతానములో కానీ, ఎక్కడైనా ఉత్సాహగానము నాకు వినిపించు ప్రభువా అంటున్నాడు. అంటే ఎంత నెమ్మది కోల్పోయాడో, ఎంత శాంతిని కోల్పోయాడో, ఎంత సమాధానం లేకుండా కోల్పోయాడో బిడ్డ దావీదు. చాలా ప్రాధేయపడుతూ పశ్చాత్తాపడుతూ ప్రభు పాదాల దగ్గర అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. దేవునికి స్తోత్రం. దేవుడట దావీదు తప్పిపోయినందుకు, జారిపోయినందుకు ఆయన దావీదు ఎముకలను విరిచాడట. ఎంత గొప్ప శ్రమ అండి చూడండి, చిన్ని శ్రమేనా ఇది? గొప్పగా ఆలోచించాలి మనం. దావీదు ఎముకలు విరవబడినయట, విరవబడితే చచ్చిపోయితే, ఆయన కండ్రములు చచ్చిపోయితే మరలా ఆయన అంటున్నాడు ఉత్సాహ గానములు సంతోషములు నాకు వినిపింపము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. మళ్ళా బ్రతుకుతీయట, సంతోషిస్తాయట ఎముకలు కూడా, పులకిస్తాయట శరీరము, కండ్రములు, ఎముకలు తిరిగి జీవింప చేస్తూ ఉన్నాడు దేవుడు. అందుకని హర్షించును అంటున్నాడు దావీదు. అంతేకాక నా పాపములకు విముక్తుడవై ఉండుము, నా దోషములన్నిటిని తుడిచివేయము, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయము. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర మనం ఎంత ప్రార్థన చేయాలో నిజంగా ఈ ప్రార్థన చేతగాక. ఎంతమంది పాపములు పేరు చెప్పటానికి బిడు, పాపం పేరు చెప్పటానికి బిడు, పాపి జీవితాన్ని బట్టబయలు చేయటానికి బిడు కదా. సిగ్గు మనలో, ఈ సిగ్గున్నంతకాలం, ఈ బిడు ఉన్నంతకాలం ప్రభువుకు దగ్గరగా వెళ్ళలేం, దగ్గరగా చేరలేం. ప్రభు ఖచ్చితంగా చెప్తున్నాడు ఈరోజు మనకి, ప్రభు పాపం పేరు చెప్పు. పాపం పేరు చెప్పాడు, పాపాన్ని తల్లి గర్భములో నుండే నేను పాపముతో జన్మించానయ్యా అని ఒప్పుకొని విడిచిపెట్టాడు, విడిచిపెట్టాడు, కప్పు పెట్టుకోలేదు. దావీదు హృదయమును కప్పుకోలేదు ఎప్పుడు కూడా, ఎక్కడ కూడా కప్పినట్టు రాయలేదు. నా హృదయమందు నేను పాపమును కప్పుకొని ఎడలా అని అంటాడు. ఎంతో శోధన శ్రమ, కప్పుకోకూడదండి. ఎవ్వరు కూడా కప్పుకోకూడదు. అందుకని ఆయన అంటున్నాడు కదా, నా దోషములన్నిటినీ తుడిచివేయి ప్రభువా కదా. ఉపయోగపడే మాటలు, బలమైన మాటలు. ఏమంటున్నాడు అంటే నా దోషములన్నిటినీ తుడిచివేయి. దేవుడే ఈ పుస్తకంలో, జీవ గ్రంథములో, వేరొక గ్రంథములో రెండు గ్రంథాలు ఉన్నాయి. పాపానికి ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథం పేరు వేరొక గ్రంథం. ఆ వేరొక గ్రంథములో ఈ పాపములన్నీ ముద్రించబడినప్పుడు అవన్నీ పట్టికలో రాసినటువంటి పాపములన్నీ నోటుతో ఒప్పుకొని అడుగుతున్నాడు. ఒప్పుకొని అలాగే విడిచిపెట్టి ప్రార్థన నుంచి లేచి బయటికి రాలా, తుడిచివేయి ప్రభువా అంటున్నాడు. నా అతిక్రమములన్నీ తుడిచివేయి. మరలా దేవుడు తుడిచివేస్తే తప్ప ఎవ్వరు తుడిచివేయలేరు. ఆ పాప గ్రంథము
జోలికి ఎవ్వరు వెళ్ళరు. ఆ పాప గ్రంథము ఎవరు తీరు. ఆయన చేతిలో ఉన్నంత కాలము ఆయన దగ్గరే ఉంటది తీర్పు దినం వరకు. తీర్పుకి దేవుడే బట్ట బయలు చేస్తాడు. బట్ట బయలు చేయకముందే మనం ఖచ్చితంగా మన పాపములు ఒప్పుకొని తుడిచివేయి ప్రభువా అని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటున్నారు కొందరు, విడిచిపెడతలా. కొందరు విడిచిపెడుతున్నారు, కానీ మరి ఆయన రాసిన వేరొక గ్రంథములో ఆ చిట్టలో ఉన్న ఆ పాపాన్ని తుడిచివేపించుకోవట్లా. ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం, ఒకటి ఒప్పుకున్నాడు, రెండు విడిచిపెట్టాడు, మూడు ఆ గ్రంథములో పాపమును తుడిచివేపించుకుంటున్నాడు. తుడిచివేస్తే మరెన్నడూ అవి మనకెదురు రాకుండా, మనల్ని ఆటంకపరచకుండా, మనల్ని అవమానాలకు అప్పగించకుండా, వాటికి అధికారం లేకుండా చేస్తాడని అర్థం. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు కదా, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయము. దేవునికి స్తోత్రం. శుద్ధ హృదయము, నీ నా హృదయములో అందరిలోనే కూర్చుంటాం, ప్రార్థనకే వెళ్తాం, గుడిలోనే కూర్చుంటాం. అందరినీ పసికట్టే మనసు కొందరికి, అందరు ఎలా నడుస్తున్నారో మరి ప్రశ్న వేసుకునే వాళ్ళు కొందరు, నేనెలా నడవాలి అని ఆలోచించే వాళ్ళు కొందరు. ఇలాంటి స్వభావాలు ప్రార్థన పిల్లల దగ్గర లేకపోలేదు. ఉన్నాయా లేవా అని మనం పసి కట్టుకోండి, ఎవరికి వాళ్ళు పసి కట్టుకోండి. నిజంగా ఉన్నాయి ఉంటే అప్పుడు నువ్వు పరిశుద్ధుడివా? కాదు. పరిశుద్ధురాలివా? కాదు. అందుకని దావీదు, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయము. దేవునికి స్తోత్రం. శుద్ధ హృదయము ఎంతమందిలో ఉందండి? ఎవరికి లేదు. మా భూలోకములో మానవాళికి శుద్ధ హృదయం కాదండి. మానవుడు ఎల్లప్పుడూ చెడ్డవాడని, మానవుడు ఎల్లప్పుడూ కూడా మంచివాడు కాదని, మానవుడు హృదయము ఎల్లప్పుడు దేవునికి విరోధమైందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని ఖచ్చితంగా దావీదే తన లోపమును తన పాపమును ఒప్పుకుంటూ, దేవా నా హృదయము శుద్ధ హృదయముగా కలుగుచ్చే, నా హృదయము తీసివేయినాయన, నాలో శుద్ధ హృదయము కలుగుచ్చే. శుద్ధ మనసు, శుద్ధ అంటే శుద్ధ పరిశుద్ధత, పరిశుభ్రత, పరిమితి, పవిత్రత, ఇవన్నీ శుద్ధ హృదయానికి సంబంధమైన వాక్కులు. శుద్ధ అన్నట్టే పరిశుద్ధత, పవిత్రత ఆయన చెప్తున్నాడు. శుద్ధ హృదయము కలుగచేయి. దేవా అని కేకేస్తున్నాడు ప్రభువుని. చాలామందికి ప్రార్థన చేయాలంటే చాలా కష్టం, చాలా కష్టం. దేవా అని కేక వేసి మొరపెడుతున్నాడు కదా. అందుకని శుద్ధ హృదయం నాలో పుట్టించయ్యా అని అడుగుతున్నాడు. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు ప్రభువా. ఎంతమంది ఇలా చేస్తున్నారు? ఈ సంవత్సరమైన పాత సంవత్సరం గడించిపోతుంది, మరి నూతన సంవత్సరం రాబోతుంది. నా అంతరంగములో నూతన హృదయము కదా, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు ప్రభువా. మరలా నేను పాపం జోలికి వెళ్ళకూడదు. నేను ఏదైతే చేశానో దాని వైపు చూడకూడదు. ఏది నీకు ఇష్టం లేని క్రియలు చేశానో ఈ సంవత్సరం, తిట్టేనా, గొనిగేనా, శనిగేనా, ఖచ్చితంగా పాపపు చూపులు చూసేనా, ఒకవేళ సీరియల్ చూసేనా,
నాటికలు చూసానా, ఆ సినిమాలు చూసానా అని పరిశీలన చేసుకుందాం. అయితే అవన్నీ మనం చేసాం, చూసాం, కానీ దావీదు జ్ఞానంతో అంటున్నాడు, దేవా నాకు శుద్ధ హృదయము కలుగొచ్చేయి, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. దేవునికి స్తోత్రం. ఇంతకాలం పాప బీజమే ఏలుబడి చేసిందయ్యా, ఈ లోకానుసారమైన క్రియలే నాలో ఏలుబడి చేసింది ప్రభా, ఈ లోకానుసారమైన క్రియలు నాలో ఏలుబడి చేసి నీకు దూరంగా చేసింది ప్రభా. అయితే ఇప్పుడు నాలో ఖచ్చితంగా నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. ఇప్పుడున్న హృదయం వద్దు ప్రభా, ఇప్పుడు జరిగిపోయిన కాలములో చేసిన పాపములొద్దు, లోపములొద్దు, అయితే నీ చిత్తములో నడిచే భాగ్యము అట్టి బహుమతి నాకు దయచే, నూతనంగా నాలో పుట్టించు అని అడుగుతున్నాడు. ఇప్పుడు దాకా నాలో కుక్క స్వభావం ఉంది అయ్యా, కోతి స్వభావాలు ఉండి, పాపపు స్వభావాలు ఉండి, పాపపు తలంపులుండి, పాపపు ఆలోచనలుండి అని అడుగుతూ ఆయన నాలో నూతనంగా, నా మనస్సును నూతనంగా పుట్టించు అని అడుగుతున్నాడు. కుక్కకి ఏం స్వభావం ఉందో, సిగ్గు లేని స్వభావం. కోతికి ఏం స్వభావం ఉందో, దానికి సిగ్గు లేని స్వభావం కదా. ఎంతమంది ఎన్ని రకాలుగా నడుస్తున్నాము మనుషులము, అందరము ఆ రీతిగా ఒప్పుకొని నూతన మనసు అడుగుదాం. స్థిరంగా పుట్టాలి, స్థిరంగా ఉండాలి. అప్పుడప్పుడు వెళ్ళిపోకూడదు నాయన, అప్పుడప్పుడు నా హృదయం పక్కకి వెళ్ళిపోకూడదు, దారి తప్పకూడదు. అయ్యా నీతో నడుస్తా, నీ కృప కొరకు ఎదురు చూస్తా, నీ మాట చొప్పున జీవిస్తా అంటున్నాం మేము కూడా అలాగే ప్రభా. అయితే నువ్వు స్థిరముగా పుట్టించు ప్రభా, నువ్విచ్చే తలంపు నూతనంగా ఉండాలయ్యా, స్థిరముగా ఉండాలయ్యా, బలముగా ఉండాలి ప్రభా. మాటి మాటికి పడిపోని యొద్దు నాయన, మాటి మాటికి జారిపోని యొద్దయ్యా, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేసే మనసు కావాలి. పశ్చాత్తాపడుతున్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకమో. దేవునికి స్తోత్రం. నీ సన్నిధిలో, పరలోకము నీ సన్నిధి, భూలోకములో నీ పాదాల దగ్గర ఎక్కడ మోకరిల్లితే అక్కడే నీ సన్నిధి. ఆ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయబాకు అని చెప్తున్నాడు దావీదు మహారాజు. త్రోసివేస్తే ఏమైపోతాం? నీ సన్నిధి నుండి నేను వేరైపోతే నేను నీకు దూరంగా అయిపోతాను ప్రభా. లోకస్తురాల్ని పాప పరిస్థితిలో ఊబిలో దిగిపోవటానికి సిద్ధంగా ఉన్న దాని వల్లే ఉంటాను ప్రభా, నన్ను త్రోసివేయబాకు అని దావీదు అడిగాడు. దావీదు అడిగాడు అంటే శుద్ధ హృదయం పుడతానికి, మనస్సు నూతన పరచబడటానికి, నూతన ఆత్మశక్తి పొందటానికి మీ కృప కావాలయ్యా, లేకపోతే మాకు చేత కాదని మనందరం ప్రార్థన చేద్దాం.